45 రోజులు నిరవధికంగా పోరాటం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆ మాస్టర్ ప్లాన్ని రద్దు చేసిరు. ఇలాతోని కాదు అనతోని కాదు, చక్కగా నేగాచ్య మాస్టర్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తానని ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టున్నాడు. కానీ ఈ కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు నేను చెప్తున్నా, సెజ్లని ఈకో పార్కులని సెజ్లని అవి పెడతా ఉన్నామని అనుకుంటున్నారేమో, ఇక్కడికి వచ్చి కాలుష్యం చేసి ఇక్కడ కార్పొరేట్ సెక్టార్లను తీసుకొచ్చి మీ చుట్టాలకు 100 ఎకరాలు కట్టబెడతాం అనుకుంటున్నారేమో. కామారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూములకు కాని లేకపోతే అసైన్మెంట్ ప్రభుత్వ భూములకు కాని ఎలాంటి ఒక్క గజం కూడా నా ప్రాణం ఉన్నంత వరకు మీ చేతిలోకి రానిది. అది కాదు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, ఈ గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు నేను కావని కుక్కనే ఉంటా, ఖచ్చితంగా చౌకీదారుగా ఉంటానని చెప్తున్నా. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీకు మీ ఆస్తులు మీకు అనుభవించాలి గాని మీ ఆస్తుల్లో పక్కోడి పెత్తనం ఉండే పరిస్థితికి రాదు. పట్టణంలో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు అందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రజల కోసం మీకోసం మీరు బతకాల, కానీ ఎవడో వచ్చి పెత్తనం చేసి ఇబ్బంది పెడతా అంటే ఊరుకోనే ప్రసక్తి లేదు. గజ్వల్లో బస్టాండ్ చూస్తే రేఖలు, గజ్వల్లో ఎడ్యుకేషన్ హబ్ చూస్తే ప్రభుత్వ భూముల్లో కట్టాల్సినటువంటి ఎడ్యుకేషన్ హబ్ను పట్టా భూముల్లో కట్టారు. పట్టా భూములన్నీ గుంజుకొని రింగు రోడ్ వస్తుందని ముందే తెలుసుకొని అక్కడ ఉన్న నాయకులు మొత్తం మంది భూములు కొని తిరుగులు ఉన్నటువంటి రింగు రోడ్డుని వేసిరు. కానీ ఎక్కడ ఏమి అభివృద్ధి చెందాల, ఇక్కడ ఉన్న కామారెడ్డి రేపొట్టున ఉన్నటువంటి ఈ సెంట్రల్ లైటింగ్ ఎలా ఉందో, ఈ చెట్లు అయితే ఎలా ఉన్నాయో, ప్రతి దగ్గర అంతే ఉంది తప్ప కామారెడ్డి మున్సిపల్ లో ఎలాంటి పరిస్థితి ఉందో అంతకన్నా అధ్వాన పరిస్థితిలో గజ్వల్ మున్సిపల్ లో ఉందంటున్నాం. కొండపాక మార్కుకు వర్గలు, తూప్రాను, మనోరాబాదు, అట్లాగే గజ్వల్ రూరల్, ఇన్ని 10 మండలాలు అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క మండలంలో ఏమీ లేదు. కొలుగురి విలేజ్ లో కూడా ఉన్న ఇండ్లు కట్టేసిరు. అన్నా ఇక్కడ పెంకుటిండ్ల మీద కవర్లు కప్పుకునే సందర్భం నేను చూడొచ్చు, కానీ చత్తిండ్ల మీద కూడా కవర్లు కప్పుకున్నది అక్కడ ముంపు గ్రామాల కాలనీలని నేను చెప్తున్నా. ఇది అభివృద్ధి. ఈ అభివృద్ధిని గమనించండి, ఈ అరాచకాన్ని గమనించండి, ఈ పోలీస్ వ్యవస్థ నిరంకుశ వ్యవహారాన్ని మీరు గమనించండి. రాత్రి 8 గంటలకు తీసుకుపోయి ఇవ్వాలటి వరకు గౌరవనీయులు పెద్దలు రాష్ట్రం నుంచి రఘునందన్ రావు గారు వచ్చిన తర్వాత ఇయ్యల పోలీస్ స్టేషన్ లో కనీసం 100 సంఖ్యలో కార్యకర్తల నుంచి రామారెడ్డి, మాచారెడ్డి, తోమకొండ, బీబీపేట, సదాశివ నగర్, తాడవాయి, అట్లాగే లింగంపేట, నాగిరెడ్డిపేట, మళ్ళా బిచ్చుకుంద, మత్తూరు, చుక్కలు, ప్రతి దగ్గర 100 సంఖ్యలో అందరినీ అరెస్ట్ చేశారు. అన్నా ఇంత మంది ఇంత అన్యాయం జరుగుతుంటే ఇవాళనే ఇట్లుంది, రేపు ఎట్లుంటది? రేపు ఎట్లుంటది ఒక్కసారి ఆలోచించండి. రేపు అక్కడి నుండి వస్తున్నాడు అన్న, దొరస్తున్నాడు హైదరాబాద్ నుంచి అంటే 2 గంటల దాకా రోడ్డు మీద ఎవరు ఉండని పరిస్థితి ఎదురవుతుంది. ఒక్కసారి ఎర్రవల్లికి పోయి చూస్తే, ములుగు మండలి చూస్తే ఈ ప్రజలందరూ అంటున్నారు, ఏం కర్మరా నాయన, ఈ గ్రామం ఎప్పుడు విడిపోతుంది, ఈ ట్రాఫిక్ అంచెలతో చచ్చిపోతున్నాము, మాకు ఈ వద్దు అనే పరిస్థితికి వచ్చింది. మీరు ఒక్కసారి చూడండి, ఎందరో ముఖ్యమంత్రులు పాలించిన ఈ రాష్ట్రం, ఎందరో ముఖ్యమంత్రులు పాలించిన ఈ కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో, ఎందరో ముఖ్యమంత్రులు పాలన చేసిన ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి అన్యాయం జరిగిందా? ఇలా పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని అనగదొక్కడం జరిగిందా? ఒకవేళ అదే అనగదొక్కడు జరిగితే తెలంగాణ ఉద్యమం నడుస్తుండేనా? నువ్వు ముఖ్యమంత్రి అవుతుంటివా? నీ బిడ్డ ఎంపీ అవుతుండేనా? నీ కొడుకు మంత్రి అవుతుండేనా? నీ అల్లుడు మంత్రి అవుతుండేనా అనేది ఒక్కసారి ఆలోచించుకో కేసీఆర్. కానీ ఇంకొక్కసారి ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ గాని, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు గాని, రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారికి గాని ఒకటే హెచ్చరిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇంకా ముందు మీరు చెయ్యి బట్టి గుంజినా పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని చెప్తున్నాం. ఇక్కడ వరకు దేశం గౌరవంతోనే సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ కాబట్టి సంయమనం పాటించినాం. ఆ సంయమనం కట్టలు తెగే పరిస్థితికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది అవుతుందని తెలియజేస్తూ ఈ రోజు కిషన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు, రాష్ట్ర అధ్యక్షులు చేసిన పని బాగుంది,
నేను రఘునందన్ రావు గారిని పంపిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఏది నెక్కి తగ్గేది లేదు, అలాగే ముందుకు వెళ్లాలని చెప్పారు. ఈటల రాజేందర్ గారు ఎన్నికల ముందు చైర్మన్ గారు మాట్లాడారు, అలాగే అందరూ మాట్లాడి అన్న సోదరుడు పక్కన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఊపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు వచ్చి సుమారు 3 గంటలు రోడ్డు మీద గొడవ చేస్తే ఇవాళ కార్యకర్తలను మనల్ని వదిలేశారు. ఇక ముందు ఊరుకునే పరిస్థితి లేదో, మీరు కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు. మనం గీత దాటం కానీ ఎదుటోడు గీత దాగితేనే పరిగీసి గీత లోపల మొత్తం ఈ పుసున్నం చేస్తామని చెప్తున్నాం. జై భారత్, జై మోడీ.